ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏకైక దిక్కు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మరియు విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ రోజు గిరిజన సంక్షేమంపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తూ మన రాష్ట్రంలో 35 గిరిజన తెగలున్నాయి. రాష్ట్ర జనాభాలో 5.6%, అంటే సుమారు 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులే కాకుండా మనం గతం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. గిరిజనులంతా అన్ని రంగాల్లో వెనుకబడి దుర్భర జీవితం అనుభవిస్తున్న సమయంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత చేసిన రాష్ట్ర పర్యటనలో గిరిజన ప్రాంతంలో పరిస్థితుల్ని స్వయంగా చూసి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కేంద్రాల్లో ఉండి పరిపాలన సాగిస్తున్న ఐటీడీ ఆఫీసులను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి గిరిజన అభివృద్ధికి నాంది పలికారు. గిరిజనుల్లో రాజకీయ సామాజిక చైతన్యం తీసుకువచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అనేక ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ పరంగా అభివృద్ధికి ఇళ్ల నిర్మాణానికి ఆరాధే నాంది పలికారు. ఆనాడు ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారిదే. తర్వాత అదే పందాను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. అయితే 2004-2014 ఈ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పాలనలో వైఎస్ హయాంలో గిరిజనులకు పూర్తిగా అన్యాయం జరిగిన పరిస్థితి, అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితి, ఎస్టీ సప్లా నిధులు 22,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఈ నిధుల్లో ఇడుపులపాయకి 4 లేన్స్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అలాగే హుస్సేన్ సాగర్ మంచినీటి నీటిని శుద్ధి చేయడం కూడా జరిగింది. ఎంత దారుణమో గమనించండి. ఆ పాలనలో గిరిజన మహిళలపై అత్యాచారాలు, సరైన వైద్య సదుపాయాలు కల్పించక వందలాది మంది గిరిజనుల చనిపోయిన పరిస్థితి, గిరిజనుల పేర్లపై 1,000 ఇళ్ళు మంజూరు చేసి ఇళ్ళు కట్టకుండానే బిల్లులు స్వాహా చేసిన పరిస్థితి, గిరిజన ప్రాంతంలో ఉన్న గనుల్ని లీజుల్ని వైఎస్ బంధువులకు అప్పచెప్పిన పరిస్థితి, ఇలా ఎన్నో ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగింది. ఆ కాలంలో రాష్ట్రంలో గిరిజనులందరికీ చీకటి రోజులు. ఆ తరువాత 2014లో మన తెలుగుదేశం పార్టీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి గిరిజనుల అభివృద్ధికి అత్యంతిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన స్టేట్ బడ్జెట్లో మొదట 1500 కోట్లు, తరువాత 1900 కోట్లు, తరువాత 3100 కోట్లు, ఆ తరువాత ఈ సంవత్సరం 3830 కోట్లు, మొత్తం 10530 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో కేటాయించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజన సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం చేసిన పనులు పథకాలను పరిశీలిస్తే ఎన్ఎస్టీ ఎఫ్డిసి ద్వారా పెద్ద మొత్తంలో రుణ సదుపాయం పొందే అవకాశాన్ని కల్పించారు. గిరిపుత్ర కళ్యాణం ద్వారా పెళ్లి చేసుకునే గిరిజన ఆడబిడ్డకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కొండరెడ్డి గిరిజనులకు 50 సంవత్సరాలు నిండితేనే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. జిల్లాకు ఒక్కటి చొప్పున జిల్లా ప్రధాన కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనులతో స్వాతంత్ర పోరాటం చేయించిన శ్రీ అల్లూరు సీతారామరాజు గారి పేరిట మెమోరియల్ ట్రైబల్ మ్యూజియంను ఈ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు గారి జయంతి 4 జూలై రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపే అవకాశాన్ని కల్పించారు. అన్ని ఐటీడీఎల్లో మినీ ఆడిటోరియంస్ నిర్మిస్తున్నారు. అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలను రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్పు చేయడం, అలాగే ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. త్వరలో గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఎస్టీ విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య, జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా ఎస్టీ కుటుంబాలకు 75 యూనిట్ల లోపు ఉచిత విద్య అందిస్తున్నారు. యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇప్పించి
ఈ రోజు యువతను ఉపాధి కల్పించే దిశగా పయనిస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని భర్తీ చేయడం జరిగింది. స్పెషల్ డిఎస్సీ ద్వారా ముంపు మండలాల్లో టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయడం జరిగింది. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ అదే మా బ్రీఫ్గా వెళ్ళాలి. ఈరోజు బాగా టైట్గా ఉంది, అందరూ మళ్ళా ఊర్లకు తిరుగు ప్రయాణం. ఒకవేళ అందరూ వెళ్ళిపోతే మనమే ఉంటాం, మళ్ళీ మళ్ళీ మహాడారికి ఎవరు ఉంటారు ఇక్కడ. కాబట్టి రైట్ టైంలో కంప్లీట్ చేయాలి. అందరూ వక్తలందరూ గుర్తుపెట్టుకోవాలి, ముందే ప్రిపేర్ కావాలి. చెప్పాలనుకున్నది వెరీ షార్ట్ అండ్ ఆల్సో వెరీ బ్రిస్క్గా సంక్షిప్తంగా మాట్లాడాలి. అలాగే పాడేరులో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను అధికారికంగా జరుపుకునేలా చేయడం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆగస్టు 9న వరల్డ్ ఆదివాసీ డేని మన రాష్ట్రంలో అధికారికంగా జరుపుకోవడం, ఈస్ట్ గోదావరి జిల్లాలో విలీనమైన 4 ముంపు మండలాలకు చింతూరులో కొత్త ఐటీడీఏ ఆఫీసును ఏర్పాటు చేయడం, అన్ని ఐటీడీఏలకు ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలతో మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎస్టీ సప్లా నిధులు పకడ్బందీగా అమలు చేయడం ద్వారా గిరిజన ప్రాంతంలో విలేజ్ అప్రోచ్ బీటీ రోడ్స్ కానీ ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ సత్వర వైద్యం ఆరోగ్యం నాణ్యమైన విద్య ఉపాధి అలాగే అందరికీ ఇల్లు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు మొదలగు అనేక కార్యక్రమాలు చేయడం వల్ల గిరిజన కుటుంబాల్లో వెలుగులు నిండాయి. గిరిజన అభ్యున్నతి కోసం గిరిజన జీవన విధానంలో ఆర్థిక సాంఘిక సామాజిక అభివృద్ధికి మన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు గాను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో గిరిజన జాతులను సొసైటీలో అన్ని వర్గాల వారితో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సదా కృతజ్ఞతతో ఉంటూ గిరిజనులందరూ ముందుకు సాగాలని జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.